डियर डॉक्टर टीवी, ना पेरु दिनकर। 6 నెలల క్రితం బైక్ యాక్సిడెంట్ లో నా మోచేయి ఫ్రాక్చర్ అయ్యింది। అప్పుడు డాక్టర్ కట్టు కట్టారు। 2 నెలల తర్వాత ఆ కట్టు తీసేశారు। ఇప్పుడు నా చేయి బాగానే ఉంది, కానీ నా మోచేయి వంకరగా ఉన్నట్టు అనిపిస్తుంది। ఇదివరకిట్లా లేదు, ఎప్పటికీ అలాగే ఉంటుందా? దాన్ని సరిచేసే మార్గం ఏదైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు। ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం। సో దినకర్ గారు, మీకు ఇప్పుడు దెబ్బ తగిలి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయ్యింది అంటున్నారు, అంటే మీకు తగిలిన దెబ్బ తోటి మీకు ఫ్రాక్చర్ అయ్యిందా లేకపోతే సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయ్యిందా అనేది మీరు క్లియర్ కట్ గా చెప్పలేదు। సో దాని బట్టి కూడా మన ట్రీట్మెంట్ ఉంటుంది। యూజువల్ గా మరి 2 మంత్స్ సిమెంట్ పట్టీలో ఉంచారు కాబట్టి సిమెంట్ పట్టీలో ఉండడం వల్లన యూజువల్ గా ఎల్బో అనేది బాగా స్టిఫ్ అయిపోతుంది। సో దాని తోటి ఏంటంటే ఎల్బో మీరు కంప్లీట్ గా స్ట్రెయిట్ చేయలేకపోవచ్చు, దాన్నే మీరు వంకరగా ఉందని అనుకుంటున్నారేమో। ఇంకొకటి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఫ్రాక్చర్ అనేది సరిగ్గా పొజిషన్లో అతుక్కోపోవడం మూలన కూడా మీకు ఎల్బో కొద్దిగా వంకరగా ఉన్నట్టు అనిపిస్తుంది। సో ఇప్పుడు 6 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు అనుకున్న లెవెల్లో రికవరీ అవ్వలేదు అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఒక ఎక్స్రే తీసి ఆ ఫ్రాక్చర్ ఉండుంటే ఆ ఫ్రాక్చర్ అతికిందా లేదా ఒకటి కన్ఫర్మ్ చేసుకోవడం, ప్లస్ అతకడం కరెక్ట్ పొజిషన్లో అతికిందా లేదా చూసుకోవాలి। సో ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ మనం అనుకున్న పరిస్థితుల్లో అనుకున్న పొజిషన్లో అతకకపోతే కూడా ఒక్కొక్కసారి ఎల్బో వంకరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి। సెకండ్ థింగ్, మీరు అన్నట్టు ఫ్రాక్చర్ అని లేకుండానే సిమెంట్ పట్టితో ట్రీట్మెంట్ చేశారు అంటే కూడా యూజువల్గా స్టిఫ్నెస్ మూలన ఎల్బో కంప్లీట్గా స్ట్రెయిట్ అవ్వకుండా కూడా కొద్దిగా వంకరగా కనిపించే అవకాశం ఉంది। సో దానికి మీరు ఫిజియోథెరపిస్ట్ని కలిసి గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా ఎల్బో స్ట్రెయిట్ అవడంతో వంకర కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంది। సో మీరు అది ఫ్రాక్చర్ అయిందా లేదా, ప్లస్ ఆ ఫ్రాక్చర్ కంప్లీట్గా అతికిందా లేదా, ఆ రెండు కన్ఫర్మ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా ఉపశమనం పొందుతారు।